ఇచ్చాడా ఇప్పుడు దళిత బంధు అంటున్నా ఇస్తున్నాడా ఎంత మందికి ఇచ్చాడు ముఖ్యమంత్రి సరిగ్గా పరిపాలన చేస్తే అసలు మేము కొట్లాడాల్సిన అవసరమే లేదు 3800 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి రోజు కేసీఆర్ చేసిన అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు ఎన్ని మాటలు తుంగలో తొక్కాడో ఎంత ప్రజల్ని మోసం చేశాడో ఎత్తి చూపడానికే చేశారు నిరుద్యోగుల కోసం 40 రోజులు పైగా 40 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేశారు ఎందుకు చేశారు ఆఖరికి జైల్లో కూడా పెట్టాడు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే ఎందుకు చేశారు ఇదంతా ప్రజల కోసం నిలబడడం కోసమే చేశాం కదా ప్రజల తరపున పోరాటమే కదా ఇదంతా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం నుంచి వినతి పత్రం వచ్చింది మరి అయినా కూడా మేము పోకపోతే మేము రాజకీయాలకు ఏం న్యాయం చేసినట్టు మేము ప్రజల తరపున కొట్లాడుతున్నట్ట కొట్లాడనట్ట అసలు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సమస్య ఉంది అంటే ఎవరు పోవాలి అక్కడికి ముఖ్యమంత్రి పోవాల్సిన పని లేదా ముఖ్యమంత్రి పోయిండా ఎంత మంది దళితులకు ఎంత మేలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చూసాడా ముఖ్యమంత్రి పోకపోగా ప్రతిపక్షాలు పోవాలనుకుంటే అది కూడా ఆ నియోజకవర్గ ప్రజలే వినతి పత్రం రాసి మమ్మల్ని ఆహ్వానిస్తే మమ్మల్ని ఎందుకు పోనివ్వడం లేదు ఇది అన్యాయం కాదా ఇది కేసీఆర్ నియంత పాలన కాదా ఇది తాలిబాన్ల రాష్ట్ర సమితి కాదా ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాదా దీనికి మళ్ళీ పోలీసులు వత్తాసు పోలీసులు ఉన్నది ఎందుకండి ప్రజల తరపున కొట్లాడుతున్న వాళ్ళని అడ్డుకోవడానికి ఉన్నారా పోలీసులు ఎందుకున్నారు పోలీసులు పోలీసులు ఉన్నది ప్రజల కోసం కాదా ప్రజల మీద చేయడానికి కాదా మంగళ రాజ్యం దోపిడీ రాజ్యం ఇది ప్రతిసారి లాగే చేసేప్పుడు కూడా మేము మమ్మల్ని అవునే అదే అడుగుతున్నాం ఎందుకు అని అడుగుతున్నాం ఎందుకు చేస్తున్నారు ఇది ప్రతిసారి అసలు మేము గేట్లో నుంచి బయటికి వెళ్తుంటేనే అసలు ఈ ఆడోళ్ళు వచ్చి ఇంత దగ్గరగా నిలబడ్డారు ప్రొవోక్ చేయడం కాదా అది నా చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది నీకు ఎందుకు పట్టుకున్నావు రాజశేఖర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ అప్రోచ్ అని తెలుగునా ప్రతిపక్షం ఉన్నప్పుడు పోలీసులు ఇలా తొత్తుల్లా కేసీఆర్ కోసం పనిచేయడం మానుకోవాలి ఏమిటి అన్యాయం పోలీసులు నిలదీస్తున్నాం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు అని మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుంటే మరి వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకుంటున్నారు అక్కడ ఒక్కరినైనా అదుపులోకి తీసుకున్నారా ఎవరిని అదుపులోకి తీసుకున్నారో పేర్లు ఇవ్వండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళని అదుపులోకి తీసుకోకుండా ప్రజల తరపున మేము కొట్లాడతామంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారా మేమేమైనా కట్టెలను కర్రలు తీసుకొని పోతున్నామా మహా అయితే అక్కడికి వెళ్ళి మీడియాతో మాట్లాడతాం అంతే కదా దానికి కూడా అంత భయం అయితే అవును మరి హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు వాళ్ళని దాడి చేస్తారని మీకు తెలిసినప్పుడు ఎంతమందిని హౌస్ అరెస్ట్ చేశారు నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తారు ఇక్కడ ప్రతిసారి గవర్నమెంట్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు ఇట్లా ఔజర్ చేస్తుంది మిగతా చాలా ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కొట్లాడితే ప్రజల ఆదరణ ఉంటుంది కాబట్టి అదే కేసీఆర్ గారికి భయం గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు ఆర్ఎస్ ప్రణ్ కుమార్ పాదయాత్ర చేసిండు బండి సంజయ్ పాదయాత్ర చేసిండు వాళ్ళకి ఎవరికి లేని ఆంక్షలు కేవలం షర్మిలకు మాత్రమే ఎందుకు అడ్డొస్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళ మీద నడుస్తేనే పాదయాత్ర అంటారు ఓకే చిత్తశుద్ధితో పాదయాత్ర చేసింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే అని ప్రజలు గ్రహించారు కాబట్టి ప్రజలు ఆదరించారు కాబట్టి కేసీఆర్ గారు ఇంత దడవు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ప్లీజ్ పోలీస్ ప్లీజ్ బ్యాకప్ ప్లీజ్ అలవ్ అస్ టు గో ప్లీజ్ గివ్ అస్ ద సెక్యూరిటీ వి నీడ్ ప్లీజ్ టేక్ దోస్ బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ హు ఆర్ సేయింగ్ దట్ దే విల్ క్రియేట్ అ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ప్లీజ్ టేక్ దెమ్ ఇన్ టు కస్టడీ.